వాటన్నిటిని మరి అందరూ ఆమోదించారు. మరి ఈరోజు ఈ యొక్క జడ్పీలో మరి దరిదాపు 105 మంది జడ్పీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ విధుల్లో ముఖ్యంగా ఎవరైతే విధుల్లో చనిపోయారో వారి వారసులకు కారుణ్య నియామకం కింద 7గురికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి అదే కేడర్లో పనిచేస్తూ ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి 34 మంది ఉద్యోగులకు పదోన్నతిని కల్పించడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా 16 మంది ఉద్యోగులకు పరస్పర అంగీకార పద్ధతిలో బదిలీల వెసులుబాటు చేయడం జరిగింది. అలాగే సాంకేతిక విధములు అమలు చేసి పరిపాలన క్రమశిక్షణ విధానంలో ఉద్యోగుల హాజరు జవాబుదారీ విధానము సమీక్షించడం ద్వారా మంచి క్రమశిక్షణతో సత్వర సేవలను జరుగునట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఉద్యోగులతో ప్రేమతో ఆప్యాయతతో ఉంటూ పనిలో ప్రతిభను పనిలో స్వేచ్ఛను కలుగజేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క జడ్పీని మరి జడ్పీలో మరి మేము చేరినటువంటి 3 నెలల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మరి ఈ జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో కానివ్వండి, మరి జనరల్ బాడీ మీటింగ్లో కానివ్వండి, అందరూ మరి కొన్ని సమస్యలను తీసుకొని వచ్చారు. స్కూల్ సమస్యలు మరి అలాగే మరి కొన్ని స్కూల్లో నాడు నేడు ఉన్నటువంటి స్కూల్స్లో జడ్పీ ఆస్తులు నాడు నేడు ఉన్నటువంటి స్కూళ్ళలో వాచ్మ్యాన్ లేరన్నటువంటి ఇదొకటి తీసుకొని వచ్చారు. మరి ఇవన్నీ మేము మరి పంచాయతీరాజు మంత్రివర్యులకు కూడా మేము తెలియపరచడం జరిగింది. వారు త్వరలోనే మరి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే ఈ యొక్క జడ్పీ ఆస్తులను పరిరక్షించడంలో మరి మేము ఎక్కువ ధ్యాస పెడుతున్నాము. ప్రతి ఒక్క ఆస్తి ఎక్కడుందో గుర్తించి వాటిని కాపాడుకునేటువంటి విధానంలో మేము ముందుకు వెళ్తున్నాము. మరి వాటిలో మరి ఏవైనా ఖాళీగా ఉన్నా వాటిలో కొన్ని మరి అంటే కళ్యాణ మండపాలు కానివ్వండి, లేదంటే కొన్ని హౌసులు లాంటివి, గెస్ట్ హౌస్ లాంటివి, లేదంటే కొన్ని కాంప్లెక్స్ లాంటివి కట్టి మరి వాటి ద్వారా మరి ఈ యొక్క జడ్పీని మరి ఈ బడ్జెట్ని ముందుగా కొంచెం బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తున్నాము. అందుకని ఈరోజు మరి ఇంత మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మరి మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.